శ్రావణ మాసం సందర్భంగా ప్రతి 2 లక్షల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం మన ముకుంద జ్యువెల్స్ లో. నమస్తే, నేను కేశ, వెల్కమ్ టు సుమన్ టీవీ. బెంగాల్లో రాజుకున్న మంటలు దేశం మొత్తాన్ని కూడా అట్టుడికిస్తున్నాయి. ఒక వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటన దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసింది. న్యాయం జరగాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు సిబిఐ రంగంలో దిగింది. ఇప్పుడు అనూహ్యంగా బెంగాల్ ప్రభుత్వం కూడా వారం రోజుల్లో న్యాయం జరగకపోతే ప్రజాక్షేత్రంలోకి వెళ్తామనేటువంటి సవాల్ విసురుతోంది. అసలు ఏం జరిగింది? కోల్కతా విద్యార్థిని, వైద్య విద్యార్థిని మృతి వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఇందులో రాజకీయ అంశాల మేళవింపు ఎక్కువగా ఉందనేటువంటి చర్చ జరుగుతుంది. ఇందులో నిజమెంత? ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. చందు శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం. కలకత్తా ఇన్సిడెంట్, నిర్భయ ఘటన తర్వాత మళ్ళీ చాలా ఘటనలు జరిగినాయి. ఇక నిర్భయ 1, 2, 3, 4, 5 అని వేసుకుంటే ఎన్నో నెంబర్ అయితే కూడా ఎవరికి తెలియదు. కానీ జరిగినటువంటి విధానం మాత్రం దేశం మొత్తాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఒక వైద్య విద్యార్థిని అక్కడ పనిచేసేటువంటి ప్లేస్, ఒక హాస్పిటల్ పైగా అక్కడ జరగడం అనేది అందరినీ షాక్ గురి చేసింది. ఏంటి ఇందులో రాజకీయ పరమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా? అందుకనే ఇంత చర్చ ఎక్కువ నడుస్తుందా? ఒకవేళ నిజంగా నార్మల్ ఇన్సిడెంట్గానే జరిగి ఉంటే కనుక సివియారిటీని బట్టి ఈ వాటికి అరెస్ట్ చేసి లోపలేయాలి. కానీ రాజకీయ పరమైన అంశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి ఇందులో అంటున్నారు, ఎంతవరకు నిజం? సరే, పూర్తిగా బెంగాల్ ప్రభుత్వ వైఫల్యంగానే మనం భావించాలి. ఎందుకంటే మహిళల కోసం అన్నట్టు ఆ మహిళల్ని పెద్దలు ఎన్నుకుంటున్నారు ప్రజలు. మమతా బెనర్జీ గారు మహిళ నేతృత్వం వహిస్తుంది. ఆమె ఇప్పుడు ధర్నా చేస్తానని చెప్పంటే అసలు లా అండ్ ఆర్డర్ ముందు ఉండాలి కదండి. ఇప్పుడు రోహింగ్యాల సమస్య దేశవ్యాప్తంగా ఎక్కడున్నా కానీ అక్కడే మూలాలన్నీ కూడా అక్కడే ఉంటాయి, బెంగాల్ దగ్గర. మొన్న ఇన్సిడెంట్ జరిగితే బంగ్లాదేశ్లో వాళ్ళని ఆహ్వానం కూడా పలికేది కూడా ఆమె. ఏంటిది అనేది చూసుకుంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన నేలండి. ఒక గొప్ప స్వాతంత్ర సమరయోధుడు ఆయన దేశం కోసం. అటువంటి నేలలో ఈ రోజున బెంగాల్లో ఇంత దారుణమైన పరిస్థితి అంటే, ఆ రోజు ఢిల్లీని అంత జరిగింది నిర్భయ కేసుని ప్రపంచవ్యాప్తంగా ఇదైంది. ఆ తర్వాత చూస్తే అదే విధంగా ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మొత్తం ప్రాక్టీస్ నిర్భయ ఇన్సిడెంట్ జరిగి కూడా ఒక పుష్కర కాలం, అయినా మార్పు ఏమీ లేదు అనేటువంటి పరిస్థితి వస్తుంది. అదే ఇక్కడ ఇప్పుడు ఈరోజు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు ప్రాక్టీస్ అంతా ఓపీ అనేది లేదు ఇక్కడ దేశవ్యాప్తంగా. అందులో హైదరాబాద్ కూడా అన్ని హాస్పిటల్కి పని చేశారు. ఓకే, సంఘీభావం తెలియజేయడం తప్పలేదు. కానీ దీనికి మూల కారణాలకు వెళ్ళాలి. ఒక మహిళకి అర్ధరాత్రి మహిళ ఒంటరిగా ఎప్పుడైతే వెళ్తుందో నిజమైన స్వాతంత్రం అని చెప్పి మహాత్మా గాంధీ. ఇప్పుడు అర్ధరాత్రి మహిళ ఆఫీస్లో పనిచేసుకునే పరిస్థితి లేదు, హాస్పిటల్లో వైద్యం అందించే పరిస్థితి లేదు అనే పరిస్థితి వచ్చాయి. అంతే కదండి, ఇప్పుడు ఇన్సిడెంట్ తర్వాత చూస్తే ఇప్పుడు కట్ చేస్తే ఇప్పుడు బెంగాల్లో ఇంత ఎందుకని ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉంది. దీనికి కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 145 కోట్ల జనాభా వెళ్ళి ప్రపంచంలోనే అత్యంత జనాభా ఎక్కువ దేశంగా ఉంది. మహిళకి రక్షణ లేకపోతే మిగతా పెట్టుబడులు ఎలా వస్తాయి? మిగతా దేశం వాళ్ళు ఎలా చూస్తారు? ఈ ఇంత ఇన్సిడెంట్, ఇంత దారుణంగా మహిళలు అత్యాచారాలు చేసి హత్య చేస్తుంటే మహిళలు మరి మిగతా దేశవ్యాప్తంగా అలా జరగదా? అన్ని రాష్ట్రాలు ఈరోజు నిరసనలు తెలియజేస్తున్నారు. ఓకే, ఇది జరగడానికి కారణం ఏంటి? వాళ్ళకి రక్షణ లేకపోతే, డాక్టర్లకే రక్షణ లేకపోతే ఇక ఎంత? అతను బీహార్ నుంచి వచ్చిన ఒక వ్యక్తి, అతను పోలీసు అంటే ప్రైవేట్ పోలీసు ఏమో పోస్ట్ వాలంటీర్ కింద పనిచేస్తున్నాడు. అంత క్రూరంగా అతనితో పాటు ఇంకెంతమందో అంటున్నారు అంటే సామూహిక అత్యాచారం జరిగితే ఇంత ఇన్సిడెంట్ జరగదని చెప్పేసి ఆరోపిస్తున్న సంఘటన. సరే, పేర్లు మనం ఉదహరించకూడదు, ఇవన్నీ పక్కన పెడితే ఒక మహిళకి సాక్షాత్తు ఆ రాష్ట్రానికి అధ్యక్షురాలుగా ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం మీద మిగతా వాళ్ళ మీద ఒంటెత్తి పోకడంతో వెళ్ళిద్దామే అంత ఏదైనా కానీ ధర్నా చేసే ఇది ఉంది. ఓకే, వెల్ అండ్ గుడ్. అదే సమయంలో మహిళకి మీ రాష్ట్రంలోనే భద్రత లేకపోతే ఎలా? ఇదే సమయంలో కేశవ గారు అక్కడ రహస్య టన్నెల్, సీక్రెట్ టన్నెల్ ఒకటి బయటపడింది. ఏది? ఒక మమతా బెనర్జీ ఆ పార్టీ అత్యంత సానుభూతి పరుడు ఇంటి దగ్గర నుంచి బంగ్లాదేశ్ సీక్రెట్ టన్నెల్ బయటపడింది. దాంట్లో ఒక వ్యక్తి కూడా దొరికాడు. దొంగ బంగారం కేసులో వస్తే మూలాలు ఎక్కడుంటే అక్కడి నుంచి టన్నెల్ ఉందంటే మన దేశం ఇక రక్షణ ఎట్లా? దీని మీద అజిత్ కుమార్ ధోవల్ గారు, జాతీయ భద్రతా సలహాదారు కావచ్చు, జయశంకర్ గారు కావచ్చు, పూర్తిగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మన దేశంలో ఇలా జరుగుతూ ఉంటే ఏం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు మొత్తం మహిళా జాతి మొత్తం కూడా మమతా బెనర్జీనే విమర్శిస్తున్నారు. ఇప్పుడు జరిగి ఇన్ని రోజులు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు స్వాతంత్ర దినోత్సవం జరుపుతున్న ఈ రోజుల్లో ఒక డాక్టర్కి, పేదవాళ్ళకి సహాయం చేసే ఒక డాక్టర్కే రక్షణ లేకపోతే ఇంకేంటి పరిస్థితి అండి? ఇది దేశవ్యాప్తంగా అటు. ఒకవేళ ఇది ఒక ఇన్సిడెంట్గా జరిగి ఉంటే, ఎమోషన్లో అక్కడ ఉన్నటువంటి నిజంగానే ఒక వాలంటీరో ఇంకొకరు చేసి ఉండుంటే
చర్య తీసుకోవడానికి ఎందుకు ఇంత కష్టమైనటువంటి పరిస్థితి వస్తుంది? అదే కదా, ఇప్పుడు ఆమె సాక్షాత్ లోకల్ పోలీసులు అధికారులు అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ మొత్తం అంతా కూడా కొల్యూడ్ అయిపోయింది అనుకోవాలి, లేదా ఇందులో కూడా ఎవరన్నా సానుభూతి పరులు ఉన్నాయి? ఇప్పుడు బంగ్లాదేశ్కి తన్నెలు పెట్టినటువంటి సానుభూతి పరులు. అదే కదా, ఇక్కడ ఇక్కడ ఏంటంటే అండి, ఆ పరిస్థితి కారణం ఏంటి, మూలాల్లోకి వెళ్ళాలా? ఇన్ని రోజులైనా ఎందుకు చర్య తీసుకోలేదు? పోలీసు వాళ్ళని అయితే ఆయన దైవ సంబూతి నేను కాదు కదా, వాడైతే నేనే చేసిన అత్యాచారం నన్ను అవసరం అయితే ఊరేసేయండి అంటున్నాడు అని బయటకు వస్తున్నాయి వార్తలు. అతను ఉన్నారు, దాని వెనక ఉన్నారా, లేకపోతే పార్టీ ఇప్పుడున్న అధికార పార్టీ సానుభూతి పరులు ఉన్నారనేది తేలాల్సిన అవసరం ఇదే. సిబిఐ ఎంటర్ అయిందని అంటున్నారు, ఇమ్మీడియట్గా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దీని మీద పెట్టి దృష్టి పెట్టి దీని మీద ఎంత పెద్ద తిలకైనా అవసరమైతే దాన్ని పూర్తిగా ప్రభుత్వం హ్యాండిల్ చేసుకోలేదు. ఇప్పుడు మహిళ ఆమె సాక్షాత్తు ముఖ్యమంత్రి అయి ఉండండి, ఆమె ధర్నా చేసేది అండి, నాకు అర్థం కావట్లేదు. అది తప్పు కదండి, దేనికి ధర్నా చేస్తారు మీరు? మాట్లాడితే ఆమె ర్యాలీలు చేయటం ధర్నా చేయటం ఆమెకి వెనతో పెట్టివించ ఓకే, సానుభూతి కోసం రకరకాలుగా అనేది మనం చూస్తుంటాం మీడియా. నెల రోజుల్లో వారం రోజుల్లో నిందితుడిని పట్టుకోవాలి, ఉరిదీయాలి, అది ఎవరు చెప్పాలి? ఏంటి అది ఉరిదీయాలని చెప్పేసి ఎవరిని అడుగుతారు? ఆ రాష్ట్రం జోలికి రాకూడదు అంటారు, ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వాళ్ళని రోహింగ్యాలకు మేము రక్షణ అంటారు, వాళ్ళని కూడా స్వాగతం పలుకుతారు. ఇది ఇండియాలోనే ఉన్నారా, మీరు వేరే దేశంలోనే ఉన్నారా? కాబట్టి బంగ్లాదేశ్ విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో కేంద్ర హోంశాఖ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. దీని వెనక ఎవరు ఏం జరుగుతుంది అనేది ప్రభుత్వ పెద్దలు ఉన్నారా, ఎంత పెద్ద తలకాలని ఇంతవరకు చర్యలు తీసుకోకపోవటం ఏంటండి? అది అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి, లేకపోతే ఇది మొత్తం కార్చిచ్చులాగా వ్యాపించే అవకాశం ఉంది. ఇంత నిందితుల్ని కఠినంగా శిక్షించకపోతే, చర్యలు తీసుకోకపోతే మిగతా రాష్ట్రాల్లో ఎలా ఉంటుంది? లాండర్ సమస్యలు లేవనెత్తే అవకాశం ఉంటుంది. ఏదైనా కానివ్వండి, మహిళలు ఆత్మధైర్యంతో ముందుకెళ్ళాలంటే వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ లాంటి వాళ్ళకి శిక్షణ అవసరం. కరాటే అన్నీ కూడా శిక్షణ ఇవ్వాలి, ప్రభుత్వాలు ఇవ్వాలి, వివిధ శాఖలు సమన్వయంతో ఉండాలి. వాళ్ళకి నైట్ అయితే వాళ్ళకి రక్షణగా పోలీసు, లేడీస్ పోలీసు వ్యవస్థ ఉండాలి. సాక్షాత్తు మహిళ, ఒక మహిళ అక్కడ ముఖ్యమంత్రిగా చేస్తున్నాము, ఇట్లా బెంగాల్లోనే ఇంత ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు దేశం మొత్తం ఆలోచనలో బయలుదేరింది. మహిళలు ఎలా జీవించాలి, ఇంత క్రూరంగా అత్యాచారాలు హత్యలు చేస్తుంటే మాకు రక్షణ ఏంటి అనేది ఈరోజు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పుడు వైద్య సేవల విషయంలో ఆల్రెడీ ఐఎంఏ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఇది వైద్యులకి సంబంధించి నైట్ డ్యూటీలో ముఖ్యంగా జూనియర్ డాక్టర్స్ చాలామంది నైట్ డ్యూటీలు వర్క్ చేసేటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్ తర్వాత మార్పులు చేర్పులకి అవకాశం ఏమైనా ఉందా వాళ్ళ రక్షణ విషయంలో భరోసా? ఎందుకంటే అదొక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ప్లస్ హాస్పిటల్, ఆర్జీ కార్ హాస్పిటల్ అని చెప్పని కలకత్తాలో జరిగినటువంటి, మిగతా చోట్ల మిగతా రాష్ట్రాల్లో కానీ మిగతా చోట్ల కానీ భద్రత ఉందా? డెఫినెట్గా ఉండాల్సిన అవసరం ఉన్నదండి. మీరు అన్నట్టు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నైట్ డ్యూటీల విషయంలో పూర్తిగా వారికి భరోసా కల్పించాలి అని చెప్పి చెప్పడం అనేది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యత. అది ప్రైవేట్ హాస్పిటలా గవర్నమెంట్ హాస్పిటల్ అని కాకుండా వాళ్ళని కొద్దిగా మానిటరింగ్ చేసుకునే వ్యవస్థ ఉండాలి. ఇప్పుడు అంత ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ సీసీ కెమెరాలు, దీని వెనక ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎందుకు తెలియట్లా, చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ ఎక్కువ మంది సామూహిక అత్యాచారం చేసుకుంటారు. ఇంతవరకు బయటకు రాకపోవడం ఆంతరం ఏంటి? ఒక్క ఒక్క వ్యక్తి పోలీస్ వాలంటీర్ ఒక్కడే కనపడుతున్నాడు, ఇంకా తెర వెనక ఎవరున్నారో కూడా బయటకు రావాలి. అదేవిధంగా ప్రతి హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్ అయినా లేకపోతే ఏ హాస్పిటల్ అయినా, మహిళలకి అర్ధరాత్రి డ్యూటీలు కంటే జెంట్స్ చేయొచ్చు, మిగతా ఉంటారు కదండి, అది పురుషుల్ని వేయాలా అర్ధరాత్రి పూట? ఇప్పుడు ఈరోజు ఆ ఇన్సిడెంట్ అనివార్యంగా వేస్తే భద్రత కల్పించే బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలి, ప్రొటెక్షన్ తీసుకోవాలి, హాస్పిటల్ యాజమాన్యం తీసుకోవాలి. ఎందుకు ఫీజులు ఇంత ప్రైవేట్ హాస్పిటల్లో ఫీజులు ఏమి మాత్రం తగ్గరు కదా, లక్షల్లో బిల్లులు అవుతుండే ఈ రోజుల్లో. వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యతగా హాస్పిటల్ యాజమాన్యం తీసుకోవాలి. వాళ్ళకు కూడా మహిళా వాలంటీర్లు పెట్టి, అయితే మహిళా పోలీసులని, సెక్యూరిటీ సిబ్బందిని పెట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళేదాకా వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవాల్సిన అవసరం ఆయా హాస్పిటల్కి ఉన్నది. ఎందుకంటే రోజు రోజుగా హాస్పిటల్ పెరిగిపోతున్నాయి, డాక్టర్లు ఎక్కువ అవుతున్నారు. భారతదేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కువ మంచి పేరు తెచ్చుకున్న డాక్టర్లు ఉన్నారు. అదేవిధంగా భారతదేశంలో హాస్పిటల్, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇక దేశంలో ఎక్కడ జరగిన విధంగా కఠినమైన శిక్షలు ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. మొన్నే మన శిక్షాస్మృతి, భారతీయ శిక్షాస్మృతి న్యాయ సంహిత అని చెప్పని తీసుకొచ్చారు. సరే, అది ఇమ్మీడియట్గా ఇచ్చేయాలని, ఆ దిశగా ఈ కేసు ఫస్ట్ కేసు అవుతుందని మనం అనుకోవాలి. ఇక మీద ఇంకో కేసు ఇట్లాంటి అత్యాచారాలు జరగాలంటే భయపడేటట్టుగా అంత శిక్షలు కఠినంగా ఉండాలి. అది ఆఫ్రికా అరబ్ కంట్రీస్లో అయితే అంత కఠినంగా ఉంటాయి. ఆ విధంగా తీసుకోవాల్సింది. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్లో మీరు ఫీజులు వసూలు చేసుకొని చక్కగా చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు కూడా రక్షణ కల్పించాల్సిన బాధ్యత హాస్పిటల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది బెంగాల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా అటెన్షన్ రావడానికి కారణం ఆ ఇన్సిడెంట్ జరిగిన విధానమే. అలానే చర్యలు తీసుకునేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అవడం వల్లనే ఇప్పుడు దేశం మొత్తం కూడా
నిందితులకి శిక్ష పడడం కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషణ. ఇది స్పెషల్ డిస్కషన్, కీప్ వాచింగ్ సుమన్ టీవీలో. మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.